అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఎన్ శైలజ, లైఫ్ స్కిల్స్ కోచ్ అండ్ శక్తిపాత యోగా హీలర్ మాట్లాడుతూ ఉన్నాను. మనం ఇంతకుముందు మన జీవితాన్ని ఎలా సంతోషంగా గడపాలి, మనకు వచ్చే కష్టాలు నష్టాలు, కోరికలు ఎలా తీర్చుకోవాలి, కోరికలు ఎలా నెరవేర్చుకోవాలి అనే విషయాల గురించి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం. అయితే ఒక అద్భుతమైన ఒక కొత్త విషయాన్ని మీతో ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. అయితే ఇది ఈ మధ్యకాలంలో లా ఆఫ్ అట్రాక్షన్ అని చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలామంది దీన్ని చెప్తూ ఉన్నారు. ఇది ఆచరిస్తే మనం అనుకున్న విషయాన్ని మనం తొందరగా అచీవ్ చేయగలుగుతాం. అయితే ఇది ఎలా వీలవుతుందని చాలామందికి అనిపిస్తుంది. దీన్ని ఏమంటారంటే 2-cup method అనమాట. 2-cup method అంటే రెండు మనం గ్లాసులు కానీ కప్స్ కానీ తీసుకుని వాటిలో మనం ఒక దాంట్లో నీళ్లు పోసి మనం ఇప్పుడు ఏ సిచ్యుయేషన్లో ఉన్నామో మనం రాసి పెడతాం. అంటే ఇప్పుడు నీకు ఒక కోరిక ఉంది, లేదా నీకు ఫైనాన్షియల్గా నువ్వు బాగా లేవు. అంటే నేను చాలా బొట్టాబట్టిగా నా ఫైనాన్షియల్గా ఉన్నాను, ఆర్థికంగా నేను మామూలుగా ఉన్నాను, అయితే నీకు ఆర్థికంగా కొంచెం ఇంకా బాగుండాలి, లేకపోతే నాకు ఎక్కువ ఆదాయం రావాలి, లేకపోతే నాకు ఇక్కడి నుంచి నా డబ్బులు రావాలి, ఏదైనా సరే, లేకపోతే ఏదో కోరిక ఉంటుంది. అలాంటి కోరికను మనం ఏం చేస్తాము, ఇప్పుడున్న నువ్వు ఎక్కడున్నావో దాన్ని మొదటికి దాని మీద, అంటే ఒక చిన్నది పెద్దది గ్లాస్ పెట్టాను నేను ఇక్కడ, ఈ చిన్న గ్లాస్ ఉండే చోట ఏం చేస్తామంటే దాని మీద నేను ఇప్పుడు ఎలా ఉన్నానో రాస్తాను. అంటే నా కోరికని తర్వాత ఈ సిచ్యుయేషన్ నుంచి మనం ఏది కావాలో దాంట్లోకి రెండో దాంట్లో రాస్తామన్నమాట. ఇప్పుడు నాకు ఏది కావాలో అది నేను ఇక్కడ రాస్తాను. అయితే ఇప్పుడు నాకు ఏది కావాలని నేను అనుకుంటున్నాను, నా మనసులో ఎలాంటి కోరిక ఉందో ఇప్పుడుండే సిచ్యుయేషన్ నుంచి ఎలాంటి సిచ్యుయేషన్ కావాలి, ఆ సిచ్యుయేషన్ నేను ఇక్కడ రాస్తాను. ప్రతి వాళ్ళకి మనకు కోరికలు ఉంటాయి. అయితే ఆ కోరిక నెరవేరదేమో అని ఒక భయం మనలో ఉంటుంది. ఆ భయం ఏం చేస్తుంది, దాని ద్వారా వచ్చే శక్తి మన భయంలోంచి వెళ్ళి మన కోరిక నెరవేరకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. ఇందులో మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ నీటిని మనం ఎందుకు వాడుతున్నామంటే మనకు మన శరీరంలో 70-80% వాటర్ ఉంటుంది. అంటే మన యొక్క ఆలోచన, మన యొక్క కోరిక ఏదైనా సరే మొత్తము మన శరీరంలో, మన బాడీలో, మన కణంలో, మన డిఎన్ఏలో అది వెళ్ళిపోయినప్పుడు మనం ఏదైతే అనుకుంటామో అది తప్పకుండా నెరవేరుతుంది. అంటే మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టుగా యద్భావం తద్భవతి, మన యొక్క సరైన భావం మనకు మనసులో ఏదైతే ఉందో అది నిజంగా మనం అనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఇందులో ఏం చేస్తాను, ముందు వాటర్ని పంపిస్తూ ఉన్నాను, ఇందులో వాటర్ పోస్తూ ఉన్నాను. అంటే ఇదేంటి, ఇప్పుడు నేనున్న సిచ్యుయేషన్, ఈ నీళ్ళు పోసాను. సో ఈ గ్లాసులో ఏంటి, మనం ఇవాళ ఏ సిచ్యుయేషన్లో ఉన్నామో అది ఈ ఇందులో ఉంది. అంటే మన మనసులో ఏదైతే ఉందో, ఇవాళ నేను ఇలా ఉన్నాను, నా ఫైనాన్షియల్ కండిషన్ ఇలా ఉంది, లేకపోతే నా ప్రస్తుతం కండిషన్ ఇలా ఉంది అని ఇందులో వేసుకున్న తర్వాత, అప్పుడు నువ్వు రెండో దాంట్లోకి ఏదైతే నీ కోరిక ఉందో, నీ యొక్క ఏముంది, నువ్వు ఎలాంటి కండిషన్ కావాలనుకున్నావు, నాకు ఫైనాన్షియల్గా ఇంత కావాలి, ఈవెన్ ఇంత అమౌంట్ అని కూడా కొన్ని అనుకోవచ్చు అనమాట. అంటే నీ మనసు నిజంగా యాక్సెప్ట్ చేస్తూ సంతోషంగా, నిజంగా వస్తే ఎంత సంతోషంగా ఉంటావో అలాంటి ఒక పాజిటివ్ ఆలోచనలోకి నువ్వు వెళ్ళి ఏం చేస్తున్నావు, ఈ గ్లాస్లో నీళ్లు తీసుకొచ్చి ఇందులో పోస్తున్నావు. ఇప్పుడు ఏమవుతుంది, మనం పర్పస్ఫుల్గా దీనికన్నా కొంచెం పెద్ద గ్లాస్ పెట్టాం. అంటే మనం ఇప్పుడున్న సిచ్యుయేషన్ కన్నా ఇంకా కొంచెం మంచి పెద్ద సిచ్యుయేషను ఎక్కువ దాన్ని మనం కోరుకుంటున్నాం కాబట్టి మనకు మనసులో కూడా ఒక పెద్ద గ్లాసులో పెట్టడం అనేది కూడా ఒక సైకలాజికల్గా మన మీద వర్క్ చేస్తుంది. అయితే ఇప్పుడు ఈ గ్లాసులో మనం దీని కింద మనం ఏం రాసి పెట్టుకున్నాము, మనం ఏ సిచ్యుయేషన్ కావాలనుకుంటున్నాము, అంటే నాకు ఫైనాన్షియల్గా ఇంత మనీ కావాలి, లేదంటే నాకు ఈ కోరిక నెరవేరాలి,
నాకు ఇందులో సీట్ రావాలి, లేకపోతే ఏదైతే నువ్వు కోరిక అనుకుంటున్నావో ఆ కోరికని ఇవాళ సిచ్యుయేషన్లో ఉన్నావో ఇందులోంచి ఇందులోకి వెళ్తావు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్లో నువ్వు ఆలోచిస్తూ ఈ గ్లాసుని ఒకసారి ఇలా పట్టుకొని ఆ కోరిక నువ్వు నిజంగా నెరవేరితే ఎంత సంతోషంగా ఉన్నావో అలా అనుకుంటూ ఈ నీళ్లు తీసుకుని నువ్వు తాగేస్తావు. ఇప్పుడు ఏమవుతోంది, తాగినప్పుడు ఏదైతే నీ ఇంటెన్షన్ ఉందో ఈ నీ ఇంటెన్షన్ అంతా కూడా ఈ అబ్జార్బ్ చేస్తుంది వాటర్. నా కండిషన్ ఇంత బాగా ఉండాలి, నా కోరిక ఇలా ఉండాలి, నెరవేరాలి అనేది ఇందులోకి వెళ్ళి, ఇది మనలోకి వెళ్ళి మనలో ఉండే 70% ఆఫ్ వాటర్ ఏదైతే ఉందో అందులోకి వెళ్తుంది. వెళ్ళేటప్పటికీ మనకు ఆ పాజిటివ్గా వితిన్ 24 అవర్స్లో అయిన కేసులు కూడా చాలా నేను చూశాను. నువ్వు ఏదైతే కోరిక అనుకున్నావో ఆ కోరిక నెరవేరడం అనేది అంటే ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అంటే అవుతుందా లేదా అని డౌట్కే పెట్టుకోవద్దు, జస్ట్ సింప్లీ డూ ఇట్. దాని గురించి అది అయినట్టే, ఆల్రెడీ అయినట్టు యూఆర్ హ్యాపీ విత్ దట్ అనుకుని దీన్ని అలా పెట్టేస్తావు. అయితే ఈ అయిపోయిన ఈ సిచ్యుయేషన్ మనం ఇంకా తీసేస్తున్నాం కాబట్టి, అంటే మనం ఇప్పుడున్న కండిషన్ మనం దీన్ని రైట్ ఆఫ్ చేసి మంచి కండిషన్లోకి వెళ్తాం, దీన్ని మనం చింపేసేయచ్చు. చింపేసి ఏదైనా వాటర్లో కానీ లేదంటే బర్న్ చేసి కానీ బయట పడేసేయచ్చు. సో ఈ విధంగా మీరు చేయడం వల్ల ఏమవుతుంది, లా ఆఫ్ అట్రాక్షన్లో నువ్వు ఏదైతే కోరికను అనుకుంటున్నావో హోల్ యూనివర్స్ శక్తి అంతా కూడా నీ కోరిక కావాల్సిన శక్తిని నీకు ఇస్తూ ఉంటుంది. బీ పాజిటివ్ అండ్ రిసీవ్ ఇట్. ఆ రిసీవ్ చేస్తున్నప్పుడు నీకు అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఈ 2 కప్ మెథడ్ అనేది చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు, చాలా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి నీ కోరికని చాలా పాజిటివ్ యాటిట్యూడ్ తోటి, అంటే ఒక కోరిక అంటే ఏ కోరిక నీకు నెరవేరదు అనుకుంటున్నావో నీ మనసే యాక్సెప్ట్ చేయింది కోరుకోవద్దు. నువ్వు రియల్గా నువ్వు ఉన్న సిచ్యుయేషన్ నుంచి నేను ఈ స్టెప్ పైకి వెళ్ళాలి, ఇంకో 2 స్టెప్లు పైకి వెళ్ళాలి అని సింప్లీ డూ ఇట్ అండ్ వెయిట్ ఫర్ ఇట్. యూ విల్ గెట్ ఇట్. థ్యాంక్ యూ.